అనకాపల్లి తుమ్మపాల షుగర్ ఫ్యాక్టరీకి నిధుల కేటాయింపు జనసేన సాధించిన ఘన విజయమని ఆ పార్టీ కోఆర్డినేటర్ శివశంకర్ అన్నారు. కార్మికుల సంక్షేమం కోసం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 2 లక్షల రూపాయల సొంత నిధులతో సొసైటీ ప్రారంభించి పోరాట స్ఫూర్తితో ఈ విజయం సొంతమైందన్నారు. 30 కోట్ల 59 లక్షల నిధులను విడుదల చేస్తూ ప్రభుత్వ జీవో విడుదల కావడం ఆనందంగా ఉందన్న శివశంకర్ తక్షణ చర్యలు చేపట్టాలని కోరారు. అనకాపల్లి తుమ్మపాల వివి రమణ కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ గత 4 సంవత్సరాలుగా అక్కడ పనిచేస్తున్నటువంటి కార్మికులకి ఎన్ఆర్ఎస్కి జీతాలు కూడా 49 నెలల నుంచి జీతాలు ఇవ్వకపోవడం కూడా మీ అందరికీ తెలియంది కాదు. ఆ ఫ్యాక్టరీ చాలా పురాతనమైన ఫ్యాక్టరీ కోఆపరేటివ్ షుగర్స్లో. షుగర్ కేన్ గ్రోయర్స్ అందరికీ కూడా అది చాలా ముఖ్యమైనటువంటి ఫ్యాక్టరీ. ఇవన్నీ కూడా మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి మేము తీసుకురావడంతో ఆయన చలించి ఇన్ని వేల మంది ఉన్నటువంటి కార్మికులు రోడ్డును పడ్డారే 49 మాసాల నుంచి జీతాలు ఇవ్వకపోయినట్లయితే మానవత్వం లేదా వీళ్ళకని చెప్పి జూలై 3వ తారీఖున ఆ కర్మాగారాన్ని మా అధినేత అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు సందర్శించడం, అక్కడ కార్మికులతో చర్చలు జరపడం, వారి సాధక బాధకాలు శ్రద్ధగా విని సమస్యని అవగాహన చేసుకొని ఒక ట్రస్ట్ ఫారం చేసి ఆయన స్వతహాగా తన సొంత డబ్బులు 2 లక్షలు కార్మికులకి సంక్షేమం కోసం అక్కడ డొనేషన్ ఇవ్వడం, అదే ప్రమిసిస్లో ప్రభుత్వానికి వారు అల్టిమేట్ ఇవ్వడం జరిగింది. దీన్ని అర్జెంటుగా పునర్వ్యవస్థీకరించకపోయినట్లయితే నేను వచ్చి ఉద్యమం చేస్తాను అని ప్రభుత్వానికి అల్టిమేటివ్ ఇవ్వడం, అనకాపల్లి చరిత్రలోనే జరగని బంద్ 31వ తారీఖు అక్కడ జరగడం, తద్వారా ప్రభుత్వం 7వ తారీఖుని 7/9/2018 30 కోట్ల 53 లక్షల గ్రాంట్ని ఇస్తూ జీవో రిలీజ్ చేసి చేయడం జరిగింది. ఇది ఖచ్చితంగా మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి విజయం అని చెప్పడానికి జన సైనికులు అందరం కూడా గర్విస్తున్నాము. హలో, దిస్ ఇస్ యువర్ నందు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు న్యూ వేవ్స్ మీడియా. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.